చూస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీరంగూడలో ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో, సుమారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 45 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. గణేషుడు గంగమ్మ ఒడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి, ఆదెల్లి రవీందర్ ఇంటి దగ్గర నుంచి మొదలైంది శంభులింగేశ్వర ఆలయం వరకు ఒక పెద్ద ఊరేగింపే వచ్చింది. అన్ని ఏర్పాట్లు, కళాకారులు ఉన్నారు, సింగర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, కేవలం భక్తి పాటలతో మాత్రమే ఈ గణేషుడి శోభాయాత్ర సాగుతుంది. నేను కూడా ఆల్మోస్ట్ 7 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాల్లో హాజరవుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా మనం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలను కవరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇంత భక్తి పారవస్యం మధ్య గణేషుడి శోభాయాత్ర మాత్రం మొదటిసారి నేను చూస్తున్నాను. నాతో పాటు ఆదెల్లి రవీంద్ర ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా కేవలం భక్తి పారవస్యం మధ్యనే గణేషుడు గంగమ్మ ఒడికి చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చెప్తారు, కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడి సినిమా పాటలు పెట్టమని అడగట్లా. ధన్యవాదాలు. ఈ టీవీ చూసే ప్రేక్షకులకు అందరు కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఏదైతే మేము సిద్ధాంతపరంగా, హిందుత్వ పరంగా, సంస్కృతి పరంగా, దేశ రక్షణ పరంగా, దేశభక్తి పరంగా మేమైతే కార్యక్రమాలు చేస్తుంటామో దానికి అనుగుణంగా గోపి గారు కూడా మమ్మల్ని ఫాలో అవుతుంటారు. మా మీద ఇంట్రెస్ట్తో, భక్తితో అతను కూడా మా కార్యక్రమాలను ఎక్కుంటారు. మా యొక్క సిద్ధాంతాలు నచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మొట్టమొదట. మరి పొడంజో నియోజకవర్గ వ్యాప్తంగా మీరు అంతా చూస్తూ ఉన్నారు. మరి అమీన్పూర్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రోజు కూడా రాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు, 4 గంటల వరకు కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. సరే, భక్తి భావం పెరిగింది ప్రజలలో, ప్రతి బస్తీలో కూడా గణేషును ప్రతిష్ఠిస్తున్నారు, పూజలు జరుపుతున్నారు, అంతా బాగా చేస్తున్నారు, వెల్కమ్. నిజంగా ఇదంతా కూడా గర్వించదగ్గమే, హిందువుల్లో ఐక్యత వచ్చింది. కానీ సేమ్ టైంలో మనం ఇంత పెద్దగా చేసుకున్నా, ఇంత భక్తితో చేసినా ఒక చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మన హిందూ సమాజానికి, మరి హిందూ భక్తి భావనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మాకు రాజాసింగ్ గారు కూడా ఘాటుగా ఒక వ్యాఖ్యలు చేశారు, హిందూ మతం ఏదైతే ఊరేగింపు చేస్తున్నారో భక్తులు వినాయకుని 9 రోజులు నవరాత్రులు పూజించి భక్తితో శ్రద్ధతో పూజించి మరి తీసుకెళ్ళినాడు, కొంతమంది కొన్ని రకాలుగా మరి తాగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, పోలీసులకు అతను చెప్పాడు, అవసరమైతే మీరు పట్టండి, కేసులు బుక్ చేయండి అని. అంటే విషయం తీవ్రత దాన్ని అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంత భక్తితో పూజించి లేపెట్టినాడు చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే ఒక భక్తి మార్గంలో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. భక్తితో 9 రోజులు పవిత్రంగా వినాయకుడిని మనం అంతా కూడా పూజ చేస్తాము. వినాయకుడిని పొద్దున్న సాయంత్రం పూజ చేస్తాము, కొబ్బరికాయలు సమర్పిస్తాము, నైవేద్యం పెడతాము, పంతులతో పూజ చేస్తాము, అర్చనలు చేయిస్తాము. ఈ యొక్క మంత్రశక్తి ఏదైతే మంత్రశక్తి ఉందో, ఆ మంత్రశక్తి ఎక్కడైతే జరుగుతుందో, ఏ దేవుని దగ్గర అయితే మంత్రశక్తి జరుగుతుందో, ఆ మంత్రశక్తిలో ఉన్న ఏంటంటే ఈ యొక్క ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి. ఎక్కడైతే ఏది, ఎక్కడైతే ఏది, ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే గుళ్ళో రోజు కూడా మంత్రశక్తి చదివి అక్కడ ప్రార్థన జరుగుతాయో, ఎక్కడైతే దేవుని పేరు ఉచ్చారణతో మరి అక్కడ జరుగుతుందో, ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన ధర్మం చెప్తుంది, మన నీతి చెప్తుంది, మన హిందుత్వం చెప్తుంది. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున మరి భక్తితో పూజలు చేయడం, అలాగే మరి పెద్ద ఎత్తున రిజల్గా హిందువులకందరూ కూడా మేమంతా సెల్యూట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి బస్తీలో కూడా భక్తులు తమకు తోచిన విధంగా ఆ బస్తీవాసులకు అన్నదానం సమర్పించారు. ఇదంతా కూడా గొప్ప విషయమే. మరి మేము కూడా మంచి విషయాన్ని తీసుకుంటాం, చెడు విషయాన్ని వదులుతాం. ఎక్కడైతే మా పూర్వీకులు, మా నాన్నగారు కీర్తిశేషులు ఆదిలనారాయణ గారు ఇంతకుముందు గోపిగారు చెప్పినట్టు, మరి 40 సంవత్సరాల క్రితం బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గత 45 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఎక్కడ ఏ ఒక్క రోజు కూడా కార్యక్రమం ఆపలేదు, ఏ ఒక్క సంవత్సరం కూడా కార్యక్రమం ఆపలేదు. ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నిర్విఘ్నంగా ఈ యొక్క కొనసాగుతూ ఉన్నది. 9 రోజులు వైభవంగా పూజలు జరపడం, మరియు నైవేద్యాలు పెట్టడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, భజన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. టిల్ నౌ, నిన్న కూడా పెద్ద ఎత్తున మాకు రాత్రి 10 గంటల నుంచి పొద్దున మార్నింగ్ తెల్లా 5 గంటల వరకు కూడా ఆగకుండా భజనలు, మరి అక్కడ భజన భక్తులు వచ్చేసి అక్కడ భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఈ యొక్క ఊరేగింపులో 8 లక్షలు ఖర్చు అనేది లెక్క కాదు, ఈ యొక్క హిందుత్వ భావాన్ని చాడాలి, దేశభక్తిని చాడాలి. మేము అందుకోసమే మా యూత్కు కూడా మేము చెప్పినాం, మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఎంత పెద్ద కార్యక్రమాలు చేసి ఏ చేసినా ఒక నవరాత్రి ఉత్సవాల్లో ఒక భక్తిని పంపించే విధంగా ఉంది కాబట్టి మనం దాన్ని కోల్పోవద్దు. మన ధర్మాన్ని కాపాడాలి, ధర్మానికి రక్షణ కలవడాలి, మన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధర్మానికి అనుగుణంగానే మన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా యూత్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు బీరంగూడ నుంచి దాదాపు 4 గంటల 5 గంటలు నడుస్తా ప్రోగ్రాం నడిచినా ఎక్కడ కూడా ఎలాంటి వేరే పాటలు లేకుండా కేవలం భక్తి సంబంధమైన పాటలే ఉన్నాయి. నిజంగా విచిత్రం ఏంటంటే రోడ్డు పండు వస్తుంటే వేలాది మంది భక్తులు రోడ్డు మీద బండ్ల బైక్లు ఆపుకొని, కాళ్ళు ఆపుకొని, మళ్ళీ నిల్చొని ఈ యొక్క ఏవైతే భక్తి గీతాలు పాడుతున్నారో ప్రజలంతా కూడా చాలా
హర్షించారు. చాలా హర్షణ వ్యక్తం చేస్తూ వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం నిజంగా గర్వనీయం. ప్రజల్లో కూడా ఓ హిందుత్వం మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా నిర్వాహకులు, గణేష్ నిర్వాహకులు గమనించి భక్తి మార్గంలో వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా ఆపకుండా గణేష్ నవరాత్రి వేడుకలు చేయటం అంటే మాటలు కాదు. ఎంత పెద్దగా చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత వైభవంగా చేస్తున్నాం అనేది ముఖ్యం అన్న రీతిలో మీ గణేష్ నవరాత్రి వేడుకలు సాగుతున్నాయి. మీ నాన్నగారిని గుర్తు చేసుకుంటున్నారా? మీ నాన్నగారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మాకంతా కూడా, మా కుటుంబానికి ఆదర్శం అంతా కూడా మా నాన్ననే. మరి ఆ రోజు కూడా కేవలం మా గ్రామంలో ఒక వినాయకుడు ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు హనుమాన్ మందిరంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు ఆయన చూసిన పాటలు, ఆ రోజు కూడా ఈ దైవ కార్యక్రమాలన్నిటికీ దైవానికి అనుగుణంగా నడగాలి, ఈ విధంగా భజనలు చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి తప్పించి మిగతా కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి ఆయన సూచన మార్గాన్నే మేము మా నాన్న ఆ రోజు అయితే చూపెట్టిన మార్గాన్ని, ఆ మార్గాన్ని అనుసరిస్తూ మా కుటుంబం అంతా కూడా, మా నాన్న అన్నదమ్ములు కానివ్వండి, మా అన్నదమ్ముల పిల్లలు కానివ్వండి, మా అన్నదమ్ములు కానివ్వండి, ఒక కుటుంబం, ఆదిలి కుటుంబం అంతా కూడా మా నాన్నగారి ఆశయాల మేరకే ఈరోజు ఇంత వైభవంగా కార్యక్రమాన్ని చేశామంటే అది మా నాన్నగారి స్ఫూర్తి, మా నాన్నగారి ఆశయం, మా నాన్నగారి సూచన సలహాల మేరకే మా ఆదిలి కుటుంబం అంతా కూడా నడుస్తుంది. మహా అన్నదాన కార్యక్రమం కూడా వైభవంగా ముగిసింది, వేలాదిగా జనాలు తరలి వచ్చారు, అది కూడా సక్సెస్ అయింది. వేరే ఛానల్లో కూడా నేను చూశాను, మత సామరస్యం వెల్లువిరిసిందని చెప్పి నాకు చాలామంది చెప్పారు. నిన్నటి భోజనాల్లో ముస్లిం సోదరులు పాల్గొన్నారు, క్రిస్టియన్లు, మార్వాడి, ఇలా కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా సంతోషం, ఎందుకంటే సర్వత మత భావన, దేశభక్తికి లోబడి ఎవరైనా కానీ, ఏ మతమైనా, ఏ కులమైనా, ఈ దేశభక్తికి లోన్ నుండి హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా మేము రిసీవ్ చేసుకోవాల్సిందే. నేను మీరు అన్నట్టు ఏదైతే అన్నదాన కార్యక్రమం జరిగిందో దాదాపు 2000 పైగా అక్కడ జనాలు రావడం జరిగింది. మీరు అన్నట్టు మార్వాడి సోదరులతో పాటు, ముస్లింలతో పాటు, క్రిస్టియన్లతో పాటు అందరూ కూడా అక్కడ వచ్చి దేవుని దండం పెట్టుకోరు. మేము మీరు అక్కడ భోజనం చేసుకున్నట్టే మేము ఫస్ట్ మేము దేవుని దండం పెట్టుకుంటామని చెప్పేసి దండం పెట్టుకున్న తర్వాతనే వెళ్ళి అక్కడ భోజనం చేయడం జరిగింది. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాతనే వాళ్ళు భోజనం స్వీకరించడం జరిగింది. ఆంధ్ర నుంచి కళాకారుల్ని పిలిపించారు, చక్కగా భక్తి గీతాలాపనం కూడా జరుగుతూ ఉంది. కొంచెం ఖర్చు ఎక్కువే అయి ఉండొచ్చు, వాళ్ళని చాలా దూరం నుంచి పిలిపించారు. మీరు అన్నట్టు ఏదో దైవశక్తితో నడుస్తుంది మా నాన్న, మా కుటుంబం పెద్దల ఆశీర్వాదంతో ఇది నడుస్తున్న కార్యక్రమాలు, మా కుటుంబ సహకారంతో నడుస్తున్న కార్యక్రమాలు. మీరు అన్నట్టు ఈరోజు వారు కూడా మరి ఒక హిందూ ధర్మాన్ని బోధించే విధంగా, హిందూ శాస్త్రానికి అనుకూలంగా, మరి సంప్రదాయబద్ధంగా వాళ్ళు పాటలు పాడుతున్న కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. వాళ్ళు మీరు అన్నట్టు దాదాపు 500 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావడం జరిగింది, పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నదే. అయినప్పటికీ గోపి గారు మీరు అన్నట్టు పొద్దున్న ఒక పోలీస్ అధికారి కూడా మా ఇంటికి వచ్చిండు, మాట్లాడిండు మామూలుగా. ఆయన అన్న మాట ఏంటంటే, అన్న మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు, అసలు ఎట్లా చేస్తారు అన్న, మాకు మీ విషయం మాకు అంత చెప్తలేదు అన్నారు. మీ విషయం అంటే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ డొనేషన్ అడగారు, ఏమడగారు, డబ్బులు అడగారు, ఎవరిని అడగారు, ఎట్లా చేస్తున్నారు అన్న అన్నాడు ఒక పోలీస్ అధికారి పొద్దుపొద్దున్న ఈరోజు మా ఇంటికి వచ్చి. నేనన్న అంత దైవశక్తి అని చెప్పిన, దైవశక్తి మా కుటుంబ పెద్దల ఆశీర్వాదము, దైవశక్తి మా కుటుంబం అండదండగా ఉంటుంది. ఈరోజు ఈ పని పడ్డాలంటే మా కుటుంబంలో ఎవరెవరు వస్తారో హెల్ప్ చేస్తుంటారు, ఇంకో రకంగా హెల్ప్ చేస్తారు, ప్రేమతో నడుస్తుంటాయి, అన్నీ నడుస్తుంటాయి కాబట్టి అది ఒక దైవశక్తి, మా పెద్దల ఆశీర్వాదం. మా గ్రామ ప్రజల, బీరంగూడ గ్రామ ప్రజల ప్రేమ భావన నా మీద ఒక మా బీరంగూడ గ్రామ ప్రజలకు కూడా ఒక సానుభూతి, ప్రేమ అభిమానము కళ్ళకు కొట్టేసినట్టు కనిపిస్తుంటుంది. వాళ్ళంతా కూడా ప్రేమ, వాళ్ళ ప్రేమ అభిమానాలు ఈరోజు నన్ను ఈ స్థితి తీసుకొచ్చాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. వీళ్ళేనండి, ఆంధ్ర నుంచి చాలా దూరం నుంచి మీరు ప్రయాణం చేసి వచ్చారు. ఆదిల్లి రవీందర్ పిలిచిన వెంటనే మీరు వచ్చారు. కేవలం భక్తి పాటలతో ఈరోజు ఉర్రూతలు ఊగించారు మీరు. ఎందుకంటే కేవలం ఈ డీజే పాటలతోనే జనాలు ఉర్రూతలు ఊగుతారంటే అది పొరపాటు. ఈరోజు ఈ రోడ్డు వెంట నేను చూశాను, చాలామంది ఆగి మీ పాటలను విన్నారు. ఏం చెప్తారండి, మీలాంటి కళాకారులను కూడా గుర్తించని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో? ఈ రోజుల్లో మన ఆదిల్లి రవీందర్ గారికి, వాళ్ళ బ్రదర్స్ గారికి, మన గతంలో వాళ్ళ బ్రదరు ఎంతో మక్కువతో ఆదరించి మమ్మల్ని పిలిచారండి, అలాగే ఈ సంవత్సరం కూడా పిలిచారు. ఈలాగా ప్రతి ఒళ్ళు డీజేలు అయ్యి పెట్టి మా కళాకారులు కళ పోయింది, కానీ ఇలాగే ఆదరించడం మాకు చాలా ఆనందదాయకం. కాకపోతే చాలా శ్రమతో, 500 కిలోమీటర్లతో శ్రమతో ఎన్నికి వీళ్ళ ఆదరణ కోసం వచ్చామండి. అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు, కనుక అందరికీ ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు అండి. చివరిగా ఎట్లా అనిపిస్తుంది అన్న, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు 45 సంవత్సరాలు అంటే మాటలు కాదు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ బీరంగుండల హనుమాన్ టెంపుల్లో వినాయకుని చాలా భక్తి శ్రద్ధలతో పెడతారు. గత మేము చిన్న ఉన్నప్పటి నుంచి 45 సంవత్సరాల నుండి
ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. కాకపోతే బీరంగూడెంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ భక్తి శ్రద్ధలతోని భజన బృందంతో శోభాయాత్ర ఘనంగా తీస్తారు, ఎక్కడ లేని విధంగా ఇక్కడ తీస్తారు. చివరిగా ఒక విషయాన్ని మర్చిపోయాను, లడ్డు వేలం పాట కూడా అత్యంత అట్టహాసంగా జరిగింది. ఎంతకు లడ్డు వేలం పాట వెళ్ళింది, ఎవరు పాడుకున్నారు? ఈ లడ్డు వేలం పాటలో కూడా నేను బీరంగూడ మీరు చూసిండొచ్చు, బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ఒకవేళ భక్తులు కోరుకుంటేనే ఈ సమర్పిస్తాము, లేకుంటే లేని పక్షంలో మామూలుగా జనరల్గా భక్తులకు అందరికీ వస్తామని చెప్పడం జరిగింది. మేము పంచకుండా కూడా ఒక వాళ్ళే చేసుకురు, వాళ్ళే లడ్డు తీసుకురు, మాకు ఇవ్వలేరు, మాకు అవకాశం ఇవ్వలేరు అనే వాదన వస్తుంది. కాబట్టి నేను బీరంగూడలో అనౌన్స్మెంట్ చేసిన, ఎవరైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు అవకాశం ఉంటే, మీకు ఇష్టం ఉంటే, మీరు దేవుని భక్తి ఉంటే, మీ డబ్బులు చెల్లగించగలిగితే మీరు పాట పెట్టమంటే పెడతాము అని చెప్పి మేము ఓపెన్గా చెప్పడం జరిగింది. భక్తులు లేని పక్షంలో మేము గ్రామస్తులకు అందరూ కూడా మేము వస్తామని చెప్పినాము. అక్కడ ప్రజలంతా కూడా సైలెంట్గా ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మౌనాన్ని అంగీకరించి మేము లడ్డును మా గ్రామ ప్రజలకు వంచే విధంగా నిర్ణయించుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ శంభులింగేశ్వరాలయం వచ్చిన తర్వాత భక్తుల కోరిక మేరకే ఇక్కడ భక్తులు ఖచ్చితంగా మేము తీసుకుంటామని ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డరు కాబట్టి ఇక్కడ వేలం పాట పెట్టవలసి వచ్చింది. లేకుంటే ఇక్కడ కూడా భక్తులకు ఇచ్చేవాళ్ళం మేము, కానీ ఇక్కడ ఖచ్చితంగా మాకు ఎందుకు వరనే వాదన వస్తుంది కాబట్టి భక్తుల కోరిక మేరకే ఇక్కడ మరి లడ్డు వేలం పాట పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ కాలనీవాసులు మురళి కానీ, అక్కడ బసవరాజు కానీ, మన ఆదిలి ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా పోటీ పడ్డారు. లాస్ట్ చివరకు బసవరాజు అనే వ్యక్తి మరి 2,55,000 లడ్డు తీసుకోవడం జరిగింది. ఒక వెండి కాయను మరి మురళి అనే భక్తుడు 51 తీసుకోవడం జరిగింది. అత్యంత వైభవంగా 45 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. కొంచెం కుర్రోళ్ళు ఇబ్బంది పడినా భక్తి పారవస్యం మధ్య శోభాయాత్ర కొనసాగుతుంది. మళ్ళీ జాగ్రత్తగా గంగమ్మ ఒడికి మీరే గణనాయకుడిని చేర్చాలి. ఆ సంతోషమైన చాలా విషయమే, తీసుకెళ్తాము. ఈరోజు లడ్డు వేలంపాడులో నేను 2,55,000 పాడినాను. గత 10 సంవత్సరాల కాడికి ఏం చేసి పాడాలనుకున్నా, కానీ ఎప్పుడు నాకు అది అతని భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేడు. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిండు, నా సంతోషంగా పాడినా, నాకు చాలా సంతోషం అనిపించింది. మా కొడుకు నాకన్నా ఉత్సాహంగా పాడనాన్న అన్నాడు, అన్నకు పాడినా, నాకు చాలా సంతోషం అనిపించింది. నా పేరు బసవరాజ్. 2,50,000కి మీరు 2,55,000 పాడినా. నేను బీజేపీ జనరల్ సెక్రటరీని. నా సంతోషం అనిపించింది చాలా. నాకు లడ్డు వచ్చిందనే సంతోషం చాలా ఉంది నాకు. ఖచ్చితంగా మీకు మంచి జరగబోతూ ఉంది. మీ ఇంట్లో ఆ ప్రసాదాన్ని కొంచెం జనాలకు కూడా పంచితే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఉదయం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందరికీ నా తరఫు నుంచి అందరికీ గల్లీ మొత్తం కాలనీల గల్లీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నా సహచరులు అందరికీ, గోపి గారికి ఇచ్చేస్తాను, అందరికి ఇచ్చేస్తాను. ఏంటంటే మన మన భ్రమరమ్మిక మల్లికార్జున ఫౌండేషన్ తరఫు నుంచి పెట్టిన ఈ టెంపుల్ వినాయకుడిని నీడ పెట్టింది కదా, ఈ గత 3 సంవత్సరాలు తీసుకున్నాలని ఆలోచన ఉండే, కానీ ధైర్యం అప్పుడు పాటలా ధైర్యం చాలలేదు. ఏదో ఈసారి ధైర్యం వచ్చింది, అది నాకు చాలా సంతోషం అనిపించింది. అది అందరికీ నేను తీసుకున్న లడ్డు నా అంటే భగవంతుడు నాకు ఇచ్చిన దాన్ని అందరి పాలు పంచుకుంటాను. ఆ వరం అందరికి ఇచ్చేసేయాలి, అది నా ఒక్కనికి ఉండొద్దు అనేది అనుకుంటున్నాను. మనతో పాటు ఆదిల్లి శంకర్ ఉన్నారు, చాలా మంది యూత్ కనిపిస్తున్నారు. ఒకసారి గణపతి బప్ప మోరే అంటారా? జై బోలో గణపతి బప్ప మోడియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోడియా, ఆలా లడ్డు చోడియా, జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి జై, జై బోలో భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి కి జై. సో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మీ యూత్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? సినిమా పాటలకి ఆదిల్లి రవీందర్ గారు నో చెప్పారు, అయినా భక్తి పాటలకి ఎంతో కొంత డాన్స్లు వేసుకుంటూ గణేశుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. మొదటగా న్యూస్ 16 ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు, అలాగే మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా మా యూత్ పిల్లలందరికీ కూడా తెలుసు ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటిసారి 2 సార్లు ట్రై చేశారు అన్నతో మాట్లాడదాము, లాస్ట్ అట్లీస్ట్ గంగానదికి ఒడ్డు చేరిన కనుకైనా గంగానది దగ్గర చేస్తామన్నా కూడా గత 2 ఇయర్స్ నుంచి వద్దని ఒప్పుకున్నాడు, వద్దని అన్నాడు. సో అర్థం చేసుకొని వాళ్ళు కూడా లేదు కరెక్టే, మనం మన ధర్మాన్ని పాటించాలి, మనం మీ నాన్నగారు చేసినట్టు ఇది ఇప్పుడు మా అన్నయ్య అన్నట్టు కూడా ఆదిల్లి నారాయణ గారు ఏదైతే స్థాపించారో దాని స్ఫూర్తితోనే వాళ్ళు కూడా 9 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ ముందు, వినాయకుడు స్టార్ట్ కాకముందు 1 మంత్ ముందు మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఏ ప్రోగ్రామ్ ఎట్లా చేసుకుందాం, ప్రోగ్రామ్ సెలెక్షన్ కూడా ఎక్కడి నుంచి తీసుకొద్దాం అన్నీ సర్చ్ చేసేసి మొత్తం చూసుకుంటాం ఏ ప్రోగ్రామ్ బాగుంటుందని చెప్పేసి. దీంట్లో కూడా ఆధ్యాత్మిక కూడా వీళ్ళందరూ సెలెక్ట్ చేసిన ప్రోగ్రామే ఈ ప్రోగ్రామ్. సో వాళ్ళకు కూడా ఇంకా చెప్పలేము మాతో కాదు, ఇక మనం అదే దానికి మనము అలవాటు పడడమే బెటరు అని అనే ఉద్దేశంతోనే ఈ ధర్మ
దీనికే వెళ్తున్నాం అన్నమాట. మీ ఆధ్వర్యంలో యూత్ అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. మళ్ళీ గణేశుడిని జాగ్రత్తగా గంగమ్మ ఒడికి చేర్చాలి, ఇంకా టైం ఉంది, జాగ్రత్తగా చేర్చబోతూ ఉన్నారు? 100% జాగ్రత్తగా చేర్చుతాము, అది మా చేతుల్లో కూడా లేరు, గణనాథు చేతుల్లో ఉన్నది. గత 45 సంవత్సరాలుగా మా అన్నదమ్ముల వాళ్ళందరికీ కూడా, మా గ్రామస్తుల, మా ఫ్రెండ్స్, వాలంటీర్స్ అందరూ కూడా, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం 45 సంవత్సరాల గణేశుడు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే నిష్ఠతో ఉంటారు. ఈ 9 డేస్ కూడా ఎవరు కూడా నాన్ వెజ్ తినరు, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నాన్ వెజ్ కానీ మందు కానీ ఏది అలవాట్లేదు, ఏది తినరు. ఈ 9 డేస్ చాలా జాగ్రత్తగా, 9 డేస్ 11 డేస్ ఏదైతే ఉందో ఈ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఈ 45 డేస్ గణేశుడు చాలా పవర్ఫుల్ గణేశుడు అని లడ్డు పాట కోసం కూడా అడుగుతారు. మేమేమంటే వద్దు, లడ్డు పాట పంచుకుందాం, అందరికీ అందాలే అనే ఉద్దేశంతోనే మేము లడ్డు బీరంగూడ విలేజ్ దగ్గర ఉన్న లడ్డు పాట పెట్టాం. సో వీళ్ళందరికీ కూడా అనుభవం, మేము ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది, జరిగింది కూడా అని చెప్పేసి వాస్తవాలు కూడా చెప్పేసుకుంటాం. మేము మాట్లాడుకుంటాం, ఈ ఇయర్ మాకు ఇది మంచి జరిగింది, ఈ ఇయర్ మాకు మంచి జరిగింది సార్, అంతా దైవలీల, మా నాన్నగారి అనుగ్రహం. ప్రతి సంవత్సరం మీరు అడిగారు క్వశ్చన్ మా అన్నగారిని, మీ నాన్నగారిని గుర్తు చేసుకుంటారని. ప్రతి క్షణం ఈ 9 రోజులు 11 రోజులు మా నాన్నగారు ప్రతి ఒక్కరి మదిలో ఉంటారు, అరే నాన్న అలా చేస్తుండే, నాన్న ఇలా చేస్తుండే, మనం ఇలా చేయొద్దు అని చెప్పేసి అంత పవిత్రంగా భావించి ఈ 11 రోజులు చాలా నిష్ఠతో ఉండి పనిచేస్తాం. ఎంత యూత్ అయినా కానీ ఈ దాడి అది మీరు డ్యాన్స్ చేసేది కూడా పాటలు కూడా దైవంలోనే, డీజే దైవంలోనే ఉండాలనే స్ఫూర్తికి వచ్చేసారు మా వాళ్ళు కూడా అంతే. ఎట్లా అనిపించింది, బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఈ గణేశుడు నిమజ్జన వేడుకల్ని? నీ పేరు చెప్పు. నా పేరు అఖిల్. ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ఏం జరిగినా సరే చాలా బాగా చేస్తారు మా కుటుంబ సభ్యులు, అంతా కలిసి చేస్తారు. చాలా 50 ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ వినాయక ఉత్సవం. నవరాత్రులు పూర్తిగా 9 డేస్ కూడా ప్రతిరోజు చాలా వైభవంగా చేస్తారు. అన్నదానం బాగా జరిగిందా నిన్న అన్నదాన కార్యక్రమం? చాలామంది క్రౌడ్ వచ్చారా? అన్నదానం జరిగింది, చాలా క్రౌడ్ వచ్చారు. ఏంటంటే చాలామంది వస్తారు మళ్ళీ తినేసి బాగుంది బాగుంది అని చెప్పేసి వెళ్తారు. నిద్ర రావట్లేదా? డ్యాన్స్ వేసుకుంటూనే ఉన్నావు, నిద్ర ఏం రావట్లేదా నీకు? గణేశుడు గంగమ్మ ఒడికి చేరే వరకు నిద్రపోవేమో నువ్వు? పోను, మళ్ళీ రేపు స్కూల్కి కూడా వెళ్ళను. రైట్. ఇది మన హిందూ సాంప్రదాయం, మనం ఇలాగే వినాయక చవితి ఎన్నో జరుపుకోవాలి. మా ఊర్లో ఫస్ట్ వినాయకుడు అంటే ఇదే వినాయకుడు. మా నాన్న యాదల నారాయణ గారు ఇద్దరు వినాయకుని తీసుకోవడానికి ప్రతిసారి దులిపెట్టి వెళ్ళేవారు. ఇలాగే కంటిన్యూ చేయాలని ఆ భగవంతుని సాక్షి కోరుకుంటున్నాం. ఇక చివరిగా ఒక భక్తి పాటతో ముగిద్దాం. రవీంద్ర గారికి ఇష్టమైన పాట దేవుళ్ళు అందరి బంధువయ్య భద్రాచలరామ. అందరి బంధువయ్యా భద్రాచలరామయ్యా, ఆదుకుని ప్రభువయ్యా మా యుజరామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండరామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచలరామయ్యా. ఓవరాల్గా ఆదిల్లి రవీందర్ ఆధ్వర్యంలో సుమారు 45 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి రోజు గణేశుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుమారు 2,55,000 రూపాయలకు బసవరాజు అనే వ్యక్తి ఆయన లడ్డు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని ఇక్కడున్న ప్రజలకు పంచేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. చాలామంది యువకులు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆదిల్లి రవీందర్ గారి ఈ కార్యక్రమంలో. కాకపోతే కొంచెం సినిమా పాటలు, డీజే సెట్టింగ్లు లేకపోయినా భక్తి పాటలకే వాళ్ళు డ్యాన్సులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. చివరిగా వాళ్ళకు ఒకటి రెండు పాటలకు అవకాశం ఇవ్వండి, వినాయకుడు క్షమిస్తాడు, ఎందుకంటే మీరు ఇంత వైభవంగా చేశారు కాబట్టి ఒకటి రెండు సినిమా పాటలకు వాళ్ళకి అవకాశం ఇవ్వండి చివరిలో. చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఒప్పుకోరు. ఇది ఓవరాల్గా రాబోయే రోజుల్లో కూడా గణేష్ నవరాత్రి వేడుకలు మరింత వైభవంగా కొనసాగించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆదిల్లి రవీందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ నుంచి.